ఈరోజు మా పార్టీ యువనాయకులు చింతకాయల విజయ్ గారి ఇంటికి వెళ్లి సిఐడి ముసుగులో కొంతమంది వ్యవహరించిన తీరు చాలా చెత్తగా ఉంది. చిన్న పిల్లల్ని బెదిరించడం, నోటీసులు ఇవ్వాలనుకున్న వాళ్ళు రైట్ ట్రయల్ గా వెళ్ళండి, యూనిఫామ్ లో వెళ్ళండి, ఐడి కార్డులు తీసుకెళ్ళండి. ఇదేంటండి? ఇది గతంలో మీకు ఇదే విధంగా చేశారు. కొంతమంది నాయకులను తీసుకెళ్లి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేశారు. చివరికి మీరు దోషులుగా ప్రజల ముందు నిలబడ్డారు. అయినా మీకు సిగ్గు వచ్చినట్టు లేదు. మీరే ప్రచారాలు చేసుకుంటారు, మీరే అందరి నాయకుల్ని అందరినీ మహిళలతో సహా ఘోరంగా అవమానపరుస్తారు. చివరికి మళ్లీ మేమేదో తప్పు చేసినట్టు మాకు నోటీసులు ఇస్తారు. ఇలాంటి చెత్త ట్రిక్స్ పనిచేయవు. చింతకాయల విజయ్ గారు నిబద్ధత కూడిన నాయకుడు. ఆయన ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు, ఒక మాజీ మంత్రి, ఎన్నో ఏళ్లు ఈ రాష్ట్రానికి సేవ చేసిన అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు. మీలాంటి పిచ్చి బెదిరింపులకి, పిల్ల బెదిరింపులకి భయపడ్డు. ఇప్పటికైనా ప్రజలు మీకు చక్కటి పరిపాలన ఇమ్మని మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఆ దిశగా పరిపాలన చేయండి. అంతేగాని పరిపాలన చేతగాక ఇలాంటి చెత్త చెత్త పనులు చేస్తూ ప్రజల దగ్గర ఇంకా అభాస పాలవద్దండి. మీరు చేసే ఈ పిల్ల బెదిరింపులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు కదా, కార్యకర్తలు కూడా భయపడరని సందర్భంగా తెలియజేస్తున్నారు.